జనవరి 12 ఐప్వా వ్యవస్థాపక దినోత్సవం. 30 సంవత్సరాల ఐప్వా, 30 ఏళ్ల పోరాటాలు, అనుభవాలు. ఫాసిజాన్ని అంతమొందించేందుకు మహిళా విముక్తి కోసం పోరాడతాం, విజయం సాధిస్తాం. మోసపూరిత నారీ వందన్ వద్దు, సమానత్వం, అధికారం కావాలి. మోడీ కోరుకునే రామరాజ్యం ఎలాంటిది? రేపిస్టులు యథేచ్ఛగా సంచరించేది. వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల అధిక ధరలీదేనా మోడీ మార్క్ రామరాజ్యం? నేడు విద్య, వైద్యం అందుబాటులో లేవు, ఇదేనా మోడీ చెబుతున్న రామరాజ్యం? మోదీ జీ అబద్ధాలు చెప్పడం ఆపండి, రేపిస్టులను రక్షించడం మానండి. రేపిస్ట్ నిరంకుశ బీజేపీ నాయకుల నుండి దేశాన్ని రక్షించండి. బీజేపీని గద్దెదించు, స్త్రీని రక్షించు. బనారస్, ఢిల్లీ, మణిపూర్ మోదీ పాలనలో అత్యాచారాలు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రేపిస్టులకు బెయిలు, ఆందోళన చేస్తున్న మహిళలకు జైలు. మతం పేరుతో విడిపోవద్దు, కలిసి పోరాడుదాం, బీజేపీని ఓడిద్దాం. పీజీ వరకు బాలికల విద్యను ఉచితంగా చేయండి. లేకపోతే మేమేం చేసేది? పార్టీ ఏం చేసి చెప్పినట్టుగా నడాలి. ఆ రోజున నేనే గడ్డే కోసం కూడా ఇంకా చదువులేదు. ఇక్కడ సగ్రహారం, కోరూరు, కలపవరం, రోజులు పూజించినటువంటి మన సంఘ సభ్యులందరికీ కూడా మన పార్టీ తరఫున అందరికీ ఎక్కడ కూడా మన పార్టీ తరఫున మరి ఈరోజు ఈ సమావేశంలో మనం సాధించినటువంటి పంపకం చేశాం. ఆ పంపకం చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా అనుభవించాలి, దాని మీద హక్కులు ఎలా సంపాదించాలి అన్నది ఈరోజు ఏదైతుందో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది అనుకుని ఉంటారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని, మళ్ళీ ఎంఆర్ఓ కావాలేదు, జాతీయ ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వమంటారా? మేము వచ్చినప్పటి రావట్లేదు కాబట్టి నలుగురు ఒక వ్యక్తిని కొనాలి అంటే ఖచ్చితంగా ఒకరి కూడా పెట్టుకుందాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు ఏంటి అన్నప్పుడు మనం చూసినట్లయితే మరి ఆ భూమి అడవి రంజర్ భూమి అని చెప్పేసి రికార్డులో నమోదైంది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి ఉరుకుల కుటుంబాన్ని, పర్వత కుటుంబాన్ని మేనేజ్ చేసుకొని మరి ఇప్పటి వరకు రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మరి ఇప్పటి వరకు కూడా భూమి యజమానులు అనిపిస్తూ ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి మనం ఆ భూమిని పంచిపెట్టండి అని చెప్పేసి, లేబర్ పంచండి అని చెప్పేసి మనం జెండాలు పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాం. మరి 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఇంకా అంతకుముందు నుంచి తిరుగుతున్న గ్రామంలో మరి చాలామంది చిన్నపిల్లలు ఎత్తుకొచ్చేవారు ఆడవాళ్ళు. మరి ఆ చిన్నపిల్లలకి ఏదైంది, ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మరి అప్పటి నుంచి తిరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు కొరుకు ఏదైతే ఉందో అది వస్తున్నటువంటి పరిస్థితి. కొరుకు వచ్చే లేదు, కానీ కొరుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి.